దేశాభివృద్ధికి తోడ్పడడంలో ఎంతగానో పాటుపడవచ్చు. కనుక చిన్న సంస్థలు అంటే ఏమిటి, అవి ఎట్లా ఉంటాయి? ముందుగా అటువంటి చిన్న సంస్థలు ఏ రకంగా స్థాపించబడతాయి, వాటికి విత్త సహాయం అందించేందుకు ఏ ఏ పథకాలు ఉన్నాయి, ఏ ఏ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ఏ రకంగా విత్తాన్ని పొందవచ్చు వంటి అంశాలను మనం ఈ తరగతిలో తెలుసుకుందాం. మళ్ళీ మన మనసక్భాయ్ ప్రజాపతి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూకంపం రావడం వలన ఆ ప్రాంతం అంతా నాశనం అవ్వడంతో అతని స్టాక్ లేదా సరుకు చాలా వరకు నాశనం అవ్వడం వలన అతను మిగిలిన వాటినంతా భూకంప బాధితులకు అప్పట్లో పంచిపెట్టడం జరిగింది. ఈ రకంగా ఈ మనసక్ భాయ్ ప్రజాపతి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, అతను తాను తయారు చేసిన వస్తువును గురించి ఒక వ్యాఖ్యానం చేశాడు. భూకంపం సందర్భంగా భూకంపాన్ని గురించి గుజరాత్ డైలీలో ప్రస్తావిస్తూ, వాటర్ ఫిల్టర్ గరీబ్ కా ఫ్రిడ్జ్ టూట్ గయా అనే శీర్షిక కింద ప్రజల తాలూకు ఫ్రిడ్జ్ ముక్కలైంది అనే టైటిల్తో శీర్షికతో వార్తా కథనం ప్రచురితమవ్వడం చూడవచ్చు. ఈ వార్త అతనిలో ఆలోచింపచేసింది. అంటే పేదల కోసం అనుకొని తయారు చేసిన ఈ వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉందో, గరీబ్ కా ఫ్రిడ్జ్ అని పిలుస్తున్నారు, పేదవారి తాలూకు ఫ్రిడ్జ్ పగిలిపోయింది అనే శీర్షికతో మొదలైన ఆ వార్తాపత్రికలోని కథనాన్ని చూసి అతను తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి వివిధ రకాల డిజైన్లను రూపొందించడంలో అత్యంత కష్టంతో పనిచేసి చివరగా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా మట్టితో ఫ్రిడ్జ్ను తయారు చేశాడు. అంటే మొదట్లో కేవలం వాటర్ ఫిల్టర్, అంటే నీటిని ఫిల్టర్ చేసి వడపోసే మట్టితో తయారు చేయబడిన సాధనాన్ని కనుగొన్న ఇతను నేరుగా ఫ్రిడ్జ్ని కనుగొనడం జరిగింది. ఇక్కడ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్ అనే సంస్థ సహాయంతో నాణ్యతతో కూడిన మిట్టి కూల్ ఫ్రిడ్జ్, అంటే మట్టితో తయారు చేయబడిన చల్లటి ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ను ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రకృతి సిద్ధమైన రెఫ్రిజిరేటర్. మట్టి కుండకు ఏ సూత్రాన్నైతే ఉపయోగిస్తారో ఆ మట్టి రిఫ్రిజిరేటర్ను తయారు చేయడంలో కూడా అదే సూత్రాన్ని ఉపయోగించాడు. అంటే మొదట్లో ఒక కొత్త ఆలోచనను చేసి కొత్త సంస్థను స్థాపించిన ఇతను మధ్యలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అది నిలబడిపోగా తిరిగి దానిపైన మరొక కొత్త ఆలోచనను చేయడం ద్వారా మరొక కొత్త సాధనాన్ని ఈ రకంగా కనుగొన్నాడు. ఇక్కడ గమనిస్తే ఈ మట్టి రెఫ్రిజిరేటర్కి విద్యుచ్ఛక్తి అవసరం లేదు, కృత్రిమ శక్తులు అవసరం లేదు, అంటే తాత్కాలికంగా ఉత్పత్తిలో పాల్గొనే అదనపు యంత్ర సాధనాలు శక్తులు అవసరం లేదు, దీనిని నడపడానికి ఏ రకంగానూ పునరావృతమయ్యే ఖర్చులు ఉండవు, అంటే మళ్ళీ మళ్ళీ పెట్టవలసిన అవసరం పడే ఖర్చులు ఉండవు. ఇందులో కూరగాయలు పండ్లు వంటివన్నీ కూడా 4-5 రోజుల వరకు చెడిపోకుండా రుచిని ఏమాత్రం మారకుండా భద్రపరచుకునే అవకాశాన్ని ఇతను ఉండేలా తయారు చేయడం జరిగింది దీన్ని. తర్వాత జాతీయ డిజైనర్ల సంస్థ ఈ డిజైన్ను ఆధునీకరించింది. దీనిని 2009 అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శించడం ద్వారా దేశంలోనే అన్ని ప్రాంతాలలో ఈ తరహా మిట్టి కూల్ రెఫ్రిజిరేటర్లు లేదా మిట్టి కూల్ ఫ్రిడ్జీలు దొరికే విధంగా చేయడం జరిగింది. ఇది వెబ్సైట్లో నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇక్కడ ఇవ్వబడిన కథనం. ఈ రకంగా మనం గమనిస్తే మనసక్భాయ్ ప్రజాపతి జీవితంలో 2 కొత్త అంశాలకు అధ్యాయం లేదా మొదలవ్వడం మనం చూడవచ్చు. అతనికున్న ఆలోచన తీరు పని, అతను చేస్తున్న మట్టి పనిలో అతను మరింత నవకల్పనను ప్రవేశపెట్టి ఒక
వాటర్ ఫిల్టర్ను అదే రకంగా ఫ్రిడ్జ్ను తయారు చేసే విధానాలను కనుగొనడం ద్వారా దేశంలో అతను పేరు ప్రఖ్యాతులను పొందుతూ కొత్త ఆలోచనలు చేసే వ్యవస్థాపకులకు మార్గదర్శకుడిగా తయారవ్వడం చూడవచ్చు. ఇది ఈ మనసక్ భాయ్ ప్రజాపతి యొక్క మిట్టి కూల్ ఫ్రిడ్జ్ మరియు వాటర్ ఫిల్టర్కి సంబంధించిన కథనం. ఇది మనం గమనించినట్లయితే ఏ చిన్న ఆలోచన అయినా సరే కొత్త రకంగా వచ్చిన ఆలోచనకు ప్రోత్సాహం ఉంటే, ప్రోద్బలం ఉంటే, విత్త సహాయం ఉంటే, అంటే ఆర్థిక సహాయం ఉంటే ముందుకెళ్ళవచ్చు, అది చాలా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని మనకు తెలుస్తున్నది. కనుక ఇటువంటి చిన్న సంస్థలకు, అంటే ముందుగా చిన్నగా మొదలవుతున్న ఈ సంస్థలే భవిష్యత్తులో పెద్ద సంస్థలుగా మారేందుకు ఆస్కారం ఉంది. కనుక ఏ పనైనా ముందు మొదటి మెట్టుతోనే మొదలవుతుంది. కనుక ఇటువంటి సంస్థలకు మన దేశంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులుగా మొదలై ఆధునిక కాలంలో మనం చూస్తున్నటువంటి టాటా, బిర్లా, ఈ తదితర సంస్థలందరూ కూడా సంస్థలుగా మారిన పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఒకనాడు వీధి వర్తకులుగా ఏక స్వామ్య వ్యాపారాన్ని, సొంత వ్యాపారాన్ని చేస్తూ అభివృద్ధి చెందిన వ్యక్తులే. కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమలకు చాలా ప్రాధాన్యత ఉంది. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు మన దేశంలో వృత్తుల వారీగా చేపడుతూ కొనసాగిస్తూ ఉండడం చూడవచ్చు. చాలామంది వ్యవస్థాపకులు మొదట్లో చిన్న చిన్న సంస్థలను స్థాపించి చిన్న చిన్నగా వాటిని అభివృద్ధి చేస్తూ పెద్ద తరహా సంస్థలుగా మారడం చూడవచ్చు. నిజానికి చిన్న పరిశ్రమల స్థాపన అనేది ఒక సొంత ఆలోచనకు, శిక్షణకు, సృజనాత్మకతకు పరీక్షించుకునేందుకు ఒక మార్గం వంటిది. అంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి అతి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తున్న చాలా సంస్థలు, చాలా వేగంగా పెరుగుతున్న సంస్థలు ఒకనాడు చాలా చిన్న సంస్థలే. భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రంగం ఏది అంటే చిన్న పరిశ్రమల రంగంగా మనం చెప్పవచ్చు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో వీటిని MSMలుగా పిలవడం చూడవచ్చు. భారతదేశంలో చిన్న పరిశ్రమలు ఈ రకంగా విభజన పొంది నడుస్తూ ఉన్నాయన్నమాట. భారతదేశంలోని ఈ మూడు రకాల సూక్ష్మ పరిశ్రమలు, సూక్ష్మ సంస్థలు, చిన్న సంస్థలు, మధ్య తరహా సంస్థలు, భారతదేశంలో చిన్న పరిశ్రమల రంగంలో వివిధ వర్గాలుగా లేదా రకాలుగా కొనసాగుతూ ఉండడం గమనించవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న గ్రామీణ ఖాదీ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యతను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చేతి వృత్తుల పనుల వాళ్ళకు కానీ, కుటీర పరిశ్రమలకు కానీ, ఖాదీ పరిశ్రమలకు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పారిశ్రామిక తీర్మానం, మొదటి పారిశ్రామిక తీర్మానం 1948లో, తదుపరి 56లో, తర్వాత చాలా సంవత్సరాలు ఇటువంటి పారిశ్రామిక తీర్మానాలు జరిగాయి. కానీ ఈ మొదటి, రెండవ పారిశ్రామిక తీర్మానాలలో, అంటే 1948లో చేసిన మొదటి పారిశ్రామిక తీర్మానం, 56లో చేసిన మరొక పారిశ్రామిక తీర్మానాన్ని బట్టి చూస్తే పరిశ్రమలు, పరిశ్రమల రంగాన్ని పట్ల ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించిందనే చెప్పాలి. పంచవర్ష ప్రణాళికల్లో కూడా గమనిస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి పెద్ద పీట వేసినప్పటికీ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమల రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ రకంగా చూస్తే ఎక్కువ మొత్తాలను ఈ రంగాలకు కేటాయించడంతో పాటు ఎన్నో రకాల వస్తువుల ఉత్పత్తిని చిన్న పరిశ్రమల రంగాని కోసమని ఆ మొత్తాలను రిజర్వ్ చేయడం ప్రభుత్వం చేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల
ఇటువంటి చిన్న పరిశ్రమల తీరుతెన్నులే మారిపోవడం మనం చూడవచ్చు. ఇందుకుగాను చాలా రకాల చట్టాలను చేయడం, అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం 2006 MSM యాక్ట్ అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్, చిన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం డెవలప్మెంట్ యాక్ట్ 2006లో తయారు చేయడం, అదేవిధంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ పరిశ్రమల నిర్వహణ కోసం ఒక ప్రత్యేకంగా రంగాన్ని కేటాయించడం, రంగాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాల ద్వారా ఈ చిన్న సహాయక సంస్థలకు చిన్న సంస్థలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. దానితో ఈ చిన్న పరిశ్రమల రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇందులో భాగంగా తయారు చేయబడినటువంటి ఈ చిన్న మధ్య తరహా మరియు సూక్ష్మ పరిశ్రమల చట్టం గురించి మనం తెలుసుకుందాం. సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం 2006. మీకు ఈ ప్రశ్న ఎంఎస్ఎం డెవలప్మెంట్ యాక్ట్ 2006 అని ముఖ్యమైన ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చక్కగా నేర్చుకోండి. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం మరియు మార్కెట్లో వాటి పోటీని ప్రతిభను పెంపొందింపచేయడం, అంటే వాటికి ఉన్న పోరాట ప్రతిభ